హరే కృష్ణ అండి, హరే కృష్ణ. అందరికీ శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం చర్చించుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము 11 వారాలు చర్చించుకున్నాము. ఆ తర్వాత మనం రీక్యాప్ చేసుకుంటున్నాము శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. లాస్ట్ వీక్ మనం ఏం చర్చించామంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఏ విధంగా తన చిన్నతనం నుంచి ఏ విధంగా భక్తుల కుటుంబంలో జన్మించారు, తన తండ్రి గారు వల్ల శ్రీల ప్రభుపాదుల వారు చిన్నతనంలోనే ఏ విధంగా భక్తులుగా మారారు, ఆయన చిన్నతనంలోనే రాధాకృష్ణుల్ని పూజించేవారు, మరియు రథయాత్ర కూడా చేశారు జగన్నాథ్ బాలదేవ్ మరియు సుభద్ర మహారాణికి. ఆ తర్వాత ఆయన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. తన భౌతికమైన జీవితంలో ఎన్నో ఇబ్బందుల తరువాత ఆయన గురువును పొందారు. గురువును పొందిన తర్వాత ఆయన దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సన్యాస దీక్ష తీసుకున్నారు. వానప్రస్థం స్వీకరించి ఆ తర్వాత ఆయన సన్యాసం స్వీకరించారు. ఏ విధంగా ఆయన శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించి ఏ విధంగా పుస్తకాలని ముద్రణ చేసి దాన్ని వితరణ ప్రారంభించారు అనేది తెలుసుకున్నాము. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్రీమంతురాలు మొరార్జీ దేశాయి యొక్క సహాయంతో ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రీచ్ చేయడం ప్రారంభించారు. ముందుగా ఆయన యుఎస్ వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరూ తెలియదు, కానీ ఇండియాలో ఉన్న కొందరు ఒక వ్యక్తి ద్వారా ఆయన కొడుకు ఇంటికి వెళ్ళారు. అదే వాళ్ళు శాలి అగర్వాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడే ఉండి ఆయన కొన్ని రోజులు తర్వాత ప్రచారం చేయడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? బోస్టన్ వెళ్ళారు. బోస్టన్ నుంచి ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళారు. న్యూయార్క్ వెళ్ళిన తర్వాత న్యూయార్క్ లో ఆయన 4th ఫ్లోర్ లో ఒక రూమ్ అద్దెకు తీసుకొని అక్కడ ప్రీచింగ్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ ప్రీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చుట్టూ పక్కల ఉన్న ఎంతో మంది ఆయనని ఫాలో అయ్యి ఆయన క్లాసులు విని ఆయన శిష్యులు అందరు కూడా అక్కడ ఉన్న ప్రదేశం కూడా మొత్తము బౌరీ స్ట్రీట్, అక్కడ మొత్తం ఎక్కువ కూడా మాదక ద్రవ్యాలు స్వీకరించే వాళ్ళు ఉన్నారనమాట, హిప్పీలు. వాళ్ళ వలన శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో ఇబ్బంది కలిగింది. ఆ తర్వాత ఆయన్ని వదిలి ఆ తర్వాత ఆ డేవిడ్ అనే ఒక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారిని మద్యం మత్తులో చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భార్య ఎంతో ఇబ్బంది పెడుతుందనమాట, ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క ఆయన ఒక సన్యాసి, ఆయన ఒక హిందువులు, వాళ్ళు ఎన్నో ఆచార వ్యవహారాలు పాటిస్తారు, అవన్నీ వాళ్ళకి నచ్చవు. కాబట్టి ఆమెకి శ్రీల ప్రభుపాదుల వారు నచ్చలేదు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే, కార్ల్ యూర్జన్ శ్రీల ప్రభుపాదుల వారి కోసము ఆయన ఈస్ట్ లోవర్ సైడ్ లో 26th అవెన్యూలో ఆయన ప్రభుపాదుల వారి కోసం ఒక ఒక ప్లేస్ ని అద్దెకు తీసుకుంటారు. దానిది ఎంత అంటే అద్దె మనము $196 పర్ మంత్. ఇంతవరకు తెలుసుకున్నామండి లాస్ట్ వీక్. ఈ వీక్ ముందు మనము శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర ఇక ముందు తెలుసుకోవడానికంటే ముందుగా మనం ఒకసారి ప్రార్థన చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, అక్కడ ఒక ట్రస్టీ ఏర్పాటు చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ ఒక సొసైటీ అన్నమాట. అక్కడి వరకు ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు 4th ఫ్లోర్ లో మనకి ఇంతకు ముందు స్టార్ట్ చేశారు కదండి బౌరీ స్ట్రీట్ లో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేది ప్రారంభించారు. కాకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఈస్ట్ లోవర్ సైడ్ 26th అవెన్యూలో ఉన్నప్పుడు చాలా మందికి తెలియదు, అప్పుడప్పుడే శ్రీల ప్రభుపాదుల వారి గురించి తెలుసుకుంటూ ఉన్నారనమాట. అయితే అక్కడ
శ్రీల ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారు ఇక్కడి నుంచే ఇంక నేను ఇక ప్రీచింగ్ స్టార్ట్ చేయాలని. అయితే ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారనమాట. ఎందుకంటే అక్కడ ఎవరికి కూడా అసలు మన యొక్క హైందవ ధర్మం గురించి తెలియదు, శాస్త్రాల గురించి తెలియదు. ఒక శాస్త్రాన్ని అర్థం చేసే విధంగా చెప్పే ఒక గురువు యొక్క విలువ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఆ విలువ తెలియక శ్రీల ప్రభుపాదుల వారిని చూస్తే ఆయన సరళత్వము, ఆయన ఎంతో సౌమ్యంగా ఉండేవారు, అందరితో బాగా మాట్లాడేవారు. అదంతా చూసి ప్రభుపాదుల వారిని చూసి అందరూ కూడా ఆకర్షింపబడతారు. కానీ ప్రభుపాదుల వారి యొక్క విలువ కానీ ప్రభుపాదుల వారు చెప్పే ఆ శాస్త్రం యొక్క విలువ కానీ చాలా మందికి తెలియక శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ప్రీచింగ్ చేస్తూ ఉంటే ఎంతో మంది మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎంతో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళడము వాళ్లకు తెలిసిన విషయాలు. ఇప్పుడు ఆయన ఇండియన్ అని ఇండియాకు సంబంధించిన విషయాలు, రాజకీయాలు, సైన్స్ గురించి ఎవరికి ఏది తెలిస్తే అది ప్రభుపాదుల వారితోనే అందరూ చర్చించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట, అందరూ డిస్కస్ చేస్తున్నారు. అయినా ప్రభుపాదుల వారి సమయం ఎంత వృధా అవుతుంది అంటే ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. ప్రభుపాదుల వారి సమయం ఎంత వృధా అవుతుందని, ఆయనకి సాధన చేసుకోవడానికి కూడా సమయం లేదనమాట. అంతగా అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే వా ఎంతో ఓపిగ్గా ప్రతి ఒక్కళ్ళతోని మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. అయితే ఆ విధంగా జరుగుతూ ఉంది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో దీన్నే ఒక సెంటర్ గా మార్చుకుందాం, దీన్నే నేను ఒక మందిరంలాగా ఎందుకు మార్చుకోకూడదు అని అక్కడే ప్రభుపాదుల వారు ప్రీచింగ్ చేయాలి అని నిర్ణయం చేసుకొని అక్కడ బయట ఇప్పుడు ఆ షాప్ పేరు మీద ఒక పేరు ఉందనమాట, ఆల్రెడీ ముందే ఉంది. ఆ 26 అవెన్యూ ఆ షాప్ మీద మ్యాచ్ లెస్ గిఫ్ట్ అనే పేరు ముందే ఉంది. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో ఏదైనా ప్రభుపాదుల వారి వీడియో చూస్తే మ్యాచ్ లెస్ గిఫ్ట్ అని ఆ షాపును మీరు చూడవచ్చు. అయితే ఈ మ్యాచ్ లెస్ గిఫ్ట్ అంటే ఏమిటంటే పురాతనమైన వస్తువుల్ని అక్కడ అమ్ముతూ ఉంటారు. అంటే దాని విలువ అనేది, పురాతనమైన వస్తువుల యొక్క విలువ ఎంత అనేది మనం వెల కట్టలేము అని దానికి ఆ పేరు పెట్టారనమాట. అయితే ఈ పేరు చాలా బాగుందని ప్రభుపాదుల వారి తర్వాత అదే పేరుని కంటిన్యూ చేస్తూ ప్రభుపాదుల వారు ఏం చెప్పాలనుకున్నారు, మ్యాచ్ లెస్ గిఫ్ట్ అంటే ఇది ఎంతో విలువైంది, ప్రభుపాదుల వారి ఇచ్చే జ్ఞానం కూడా ఎంతో విలువైంది. అక్కడే శ్రీమద్ భాగవతము, ముఖ్యంగా ముందు శ్రీమద్ భగవద్గీతని ప్రచారం చేయడానికి ఆయన ముందుగా అక్కడ బోర్డు పెట్టారనమాట. ఎవ్రీ మండే, వెడ్నెస్డే, థర్స్డే 3 రోజులు ప్రభుపాదుల వారి భగవద్గీత ఉంటుంది ఈవినింగ్ సాయంత్రము అని బోర్డు పెట్టారు. అయితే అక్కడ ఎలా ఉంచారు అంటే ఒక పోస్టర్ అనమాట, ఈవినింగ్ 7 to 9 మండే, వెడ్నెస్డే మరియు ఫ్రైడే. ఆ టైంలో అక్కడ మ్యాచ్ లెస్ గిఫ్ట్ ఆ మిర్రర్ ఉంటుంది అనమాట. ఆ మిర్రర్ మీద శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు ఆనందంతో కీర్తన చేస్తూ నృత్యం చేసే ఒక పోస్టర్ ని పెట్టారనమాట. చాలా మంది వస్తున్నారు, చైతన్య మహాప్రభు కీర్తన చేసే ఆ పోస్టర్ చూస్తున్నారు, భగవద్గీత ఫ్రీ క్లాసెస్ అని ఎంతో మంది వస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వారంలో 3 రోజులు 7 నుంచి 9 గంటలకు 2 గంటలు చెప్పడానికి ప్రయత్నం చేశారు ప్రభుపాదుల వారు. అయితే ఇప్పుడు ఆయన అలా చేస్తూ ప్రీచింగ్ చేస్తూ ఉంటే ఎంతో మందికి కొత్తగా ఉంది, అసలు ఏం చెప్తున్నారో తెలుసుకుందామని వస్తున్నారు. కానీ వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా విసిగిస్తున్నారు అన్నమాట. ఒక ఆయన వచ్చాడు, హూ యామ్ ఐ అంటే నేను ఎవరు, నేను ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఏమవుతారు అని ఆయన నోటికి ఏదొస్తే ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి ఒక తల లేదు తోకా లేదనమాట. ఇంకొంతమంది వస్తున్నారు, నేనే దేవుణ్ణి, మీకు తెలుసా నేనే దేవుణ్ణి అంటే ప్రభుపాదుల వారు అన్నారన్నమాట, అవునా మీరే దేవునా, అయితే ఓకే థ్యాంక్ యూ ఇక మీరు వెళ్ళండి. అదేమిటి నేనెందుకు వెళ్ళాలి అంటే ఆయన అంటారనమాట, ప్రభుపాదుల వారు ఏమంటారంటే, దేవుడు అంటే ఏం చేస్తాడు, మన కోరికను నెరవేరుస్తారు. మరి అలాంటప్పుడు మీరు దేవుడు అయినప్పుడు నా కోరిక నెరవేర్చాలి కదా, మీరు వెళ్ళండి. అయితే ఓకే సరే నేను వెళ్తానని వెళ్ళిపోతారనమాట. ఇంకొతను వస్తాడు, నేనే దేవుణ్ణి అని అంటారనమాట. అయితే మీరెప్పుడైనా దేవుణ్ణి చూసారా అని అడుగుతారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట, నేను దేవుణ్ణి ఆల్రెడీ చూస్తున్నాను, నువ్వు మధ్యలో వచ్చావు అందుకని నాకు దేవుడు కనిపించట్లేదు, నువ్వు కూర్చుంటే కనిపిస్తారు అనగానే వెంటనే కూర్చునేవారు అనమాట. అలా ఇంకొకతను వచ్చాడు,
ప్రభుపాల వారు ప్రీచ్ చేస్తుంటే మధ్యలో వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తూ టాయిలెట్ లోకి వెళ్ళి ఇక్కడ టాయిలెట్ పేపర్ చేంజ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకరు వచ్చారనమాట. వచ్చి ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తుంటేనే మధ్యలో ప్రతి మాటకి డిస్టర్బ్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఒక యాపిల్ తీసుకొని కట్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నంతసేపు, ఆయన మామూలుగా ఆయన మాట్లాడకుండా ఉండడం, ఆయన నోరు మూపించాలి అని ఏం చేస్తున్నారు, యాపిల్ కట్ చేసి ఒక ముక్క ఇస్తున్నారు. ఆయన తింటూ ఉంటే ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తున్నారు అనమాట. ఆయన మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇంకొక ముక్క ఇస్తున్నారు. అలా ఆయన నోరు మూపించి ఆయన క్లాస్ చెప్తున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఒక్కొక్క విషయం మీద. అప్పుడు అక్కడ వియత్నాం యుద్ధం జరుగుతూ ఉండేది. అయితే వియత్నాం యుద్ధము కొంతమందికి ఏమో ఇష్టము, కొంతమందికి ఏమో ఇష్టం లేదు. మరి భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు అంటే ఏమిటి, అక్కడ మీరు వియత్నాం యుద్ధంలో పాల్గొనమని చెప్తున్నారా, ఎందుకు మేము యుద్ధం చేయాలి అని కొందరు. ఆ యుద్ధం వేరు, ఈ యుద్ధం వేరమ్మా, అది ధర్మ యుద్ధము, ఇది అలాంటిది కాదు, ఇందులో మీరు పాల్గొనాల్సిన అవసరం లేదు అంటే ఇంకొందరు వచ్చి అయితే యుద్ధం చేయకూడదా, ఎవరి దేశం కోసం వాళ్ళు యుద్ధంలో పాల్గొనకూడదా అని ఇంకొకరు అనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు అయితే అసలు యుద్ధం గురించి మనకు వద్దే వద్దు అని కీర్తన చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభుపాదుల వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని ఓపికతో సహిస్తూ ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, అలా ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. అలా కొంతమంది ప్రభుపాదుల వారిని చూసి ఎంతో ఇష్టపడి ఆయన దగ్గరే ఉండాలి అనుకుంటారు. అప్పుడు వాళ్ళందరికీ ప్రభుపాదుల వారు ఒకటే రూల్ పెడతారనమాట. ఒకటే రూల్, ఎవరైనా సరే ఇక్కడ ఉండాలి అంటే మీరందరూ కూడా ఉదయమే లేవాలి. అవునా అంతేనా అంటే అంతే, ఉదయం ఎవరు లేస్తారో వాళ్లకు మాత్రమే ఇక్కడ ఉండే అవకాశం. అయితే సరే ఉదయం లేవాలి అంటే వాళ్ళందరూ హిప్పీలు కదండి, వాళ్ళెవరికి కూడా ఉదయం లేచే అలవాటు లేదు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు అనుకున్నారనమాట, ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు మనకి ఉండడానికి అవకాశం ఇస్తున్నారు, కానీ ఏంటి రూల్ ఏంటి అంటే ఉదయమే లేవాలి. అలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి ఆ విషయం తెలిసిందనమాట. తెలిసి సరే అయితే ఉదయం లేవడానికి అక్కడ ఉండడానికి చాలా మంది సిద్ధపడి వచ్చారు. అక్కడైతే 2 ఫ్లోర్లు ఉంది కదండి, ప్రభుపాదుల వారు పైన ఉంటున్నారు, వాళ్ళందరూ కింద ఉంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, అందరికీ కలిపి ఒకటే బాత్రూమ్ ఉంది, ఎన్నో బాత్రూమ్లు లేవు. అయితే వాళ్ళందరికీ ఉదయం లేవడము కరెక్ట్ సమయానికి స్నానం చేసే అలవాటు లేదు, కానీ బాత్రూమ్ అయితే అందరూ యూజ్ చేస్తారు కదా ఉదయం లేవగానే. వాళ్లతో పాటు ప్రభుపాదుల వారు కూడా క్యూలో నిలబడి ఆయన టర్న్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. అప్పుడు స్నానం చేసి వచ్చి ఆయన భగవంతుడికి హారతి ఇచ్చి తర్వాత అందరికీ వంట చేసి ఆ తర్వాత కృష్ణుడికి భోగ సమర్పించి వాళ్ళందరికీ వడ్డించేవారు. అది చూసిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మేము ఎంతో మంది హిందువుల దగ్గరికి వెళ్ళామే, ఎవరు కూడా వంట చేసి పంచిపెట్టేవారు, కానీ ఎవరు ఈ విధంగా భోగ ఆఫర్ చేయడం అనేది కొత్తగా చూస్తున్నారనమాట వాళ్ళు. అలా అంతమందికి వంట చేయడము పెట్టడము, ఆ వాళ్ళందరినీ చూసుకోవడము, అది అయిపోగానే వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు రావడము, ప్రశ్నలు వేయడము, ఆ ప్రశ్నల వల్ల ప్రభుపాదుల వారు ఎంతో ఇబ్బంది పడడము, ఇవన్నీ అక్కడ సాధారణంగా జరిగిపోతూనే ఉన్నాయన్నమాట. అయితే అక్కడ అంత మందిలో కూడా ఏం జరుగుతుంది అంటే ప్రభుపాదుల వారు ఒకటే నిర్ణయం చేసుకున్నారు, ఇక్కడే నేను ఎలా అయినా నేను కృష్ణ చైతన్య సంస్థని ప్రారంభం చెయ్యాలి అనుకున్నారు. ఇప్పుడు చేస్తూ ఉన్నారు, కానీ ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదనమాట. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ ని రిజిస్టర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూడండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ని రిజిస్టర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక లాయర్ కావాలి. అప్పుడు అక్కడికి వచ్చి ప్రభుపాదుల వారి క్లాస్ వినే వాళ్ళలో ఒకతను ఉన్నాడు, ఆయన పేరు స్టీఫెన్ గోల్డ్ స్మిత్, ఆయన ఒక లాయర్ అనమాట. అప్పుడు ఆయనే వచ్చి ప్రభుపాదుల వారిని అడుగుతారు, మీరు ఏదైనా కానీ మీకేవైనా మీ సంస్థని రిజిస్టర్ చేయాలన్నా, మీకు ఏ విధమైన లీగల్ ఇష్యూస్ ఉన్నా మీకు కావాలంటే నేను సహాయం చేస్తాను అని. ఎప్పుడైతే ఆయన అలా చెప్పారో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే సంస్థని ప్రారంభించారనమాట. అయితే ఇస్కాన్ అనే సంస్థని ప్రారంభించే ముందు ఆయన పెట్టిన అన్న పేరేంటండి, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణా కాన్షియస్నెస్. అయితే కొంతమంది అన్నారనమాట అదేమిటి కృష్ణా కాన్షియస్నెస్,
కృష్ణ అంటే అందరికీ నచ్చుతుందో లేదో, అయితే దాన్ని మీరు ఇలా మార్చవచ్చు కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అంటే అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే అంటారనమాట. నేను అందరికి జెనరిక్ గా నాకు వద్దు, నేను స్పెసిఫిక్ గా నేను చెప్పాలనుకుంటున్నాను, నాకు స్పెసిఫిక్ నామమే కావాలి, జెనరిక్ వద్దు. నేను ఇంతకు ముందే ఒక శాస్త్రాన్ని చదివినప్పుడు ప్రభుపాదుల వారు అనుకున్నారనమాట, ఇదే కృష్ణ భక్తి రసభావిత మతి. అది మనకి కృష్ణ భక్తి రసభావిత మతి అనేది ఎప్పుడు విన్నారో దాన్ని ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేట్ చేసి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్ గా పేరు అలా నిర్ణయం చేశారనమాట. ఎప్పుడైతే అది నిర్ణయం చేసి ఇంకా పెట్టారో ఆయన అనుకున్నారు, ఇంతకుముందు ఏమనుకునేవారనమంటే రెగ్యులర్గా నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మాత్రం, ఈ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రము శిష్యులు చాలా ముందుకు వెళ్తారు అని అనుకున్నారు. కానీ తరువాత తెలిసింది ఎవరు కూడా, ఈ డేవిడ్ ఎప్పుడైతే ప్రభుపాదుల వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఆయన ఎక్కువగా మత్తులో తూలుతూ అమర్యాదగా ప్రవర్తించి ప్రభుపాదుల వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు, అప్పుడు ఆయన నిర్ణయం చేసుకున్నారు మనం ఎంతమంది అయినా రానివ్వండి, ఎంతమంది అయినా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రము ఖచ్చితంగా మిగులుతారు, ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మనం చెప్పలేము, కాబట్టి ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరిని మాత్రము సాక్షి సంతకం పెట్టమని చెప్పారు. వాళ్ళు రాఫెల్ మరియు బిల్ ఎఫ్స్టీన్, వాళ్ళిద్దరినీ కూడా సాక్షి సంతకం పెట్టించి జూలై 1966లో ఇస్కాన్ అనే సంస్థని రిజిస్టర్ చేయించారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు చూడండి ఏదైనా ఒక సంస్థని మనం ప్రారంభించాము అంటే ఖచ్చితంగా దానికి ఒక లక్ష్యము అనేది ఉంటుంది. ఆ లక్ష్యం అనేది ఏమిటి, ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయాలి అంటే లక్ష్యం ఏమిటి అనేది ప్రభుపాదుల వారు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే నిర్ణయం చేసుకున్నారు. ఆయన ఇంతకు ముందే ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ అని ప్రారంభించారు కానీ అది ఫెయిల్ అయింది. అప్పుడే నిర్ణయం చేసుకున్నారు, ఎప్పుడు నేను ఏ సంస్థ ప్రారంభించినా లక్ష్యం ఒకటే, పేరు మారుతుంది. ఆ లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. నేను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయాలనుకుంటున్నాను, ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా, అంటే ఏ జ్ఞానము ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మనం నేర్చుకుంటున్నాము, ఇప్పుడు భగవద్గీతలో మనం 18 చాప్టర్ ఒక కోర్స్ లాగా చేసిన తర్వాత ఇప్పుడు భక్తి వృక్షాన్ని నేర్చుకుంటున్నాం, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎలా పడితే అలా ఇవ్వడము, ఎక్కడి నుంచి అక్కడ అంటే తెచ్చుకోవడము చదవడం కాదు, ఆ దాంట్లో ఒక పద్ధతి ఉంది, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, దాని ప్రకారంగానే మనము ప్రీచ్ చేయాలి అని ఒకటి నిర్ణయం చేశారు. ఆ తర్వాత భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం ఆధారంగా, ఆ శాస్త్ర ప్రమాణం ఆధారంగా శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆ తర్వాత మూడవటి ఏమిటి అంటే, ఇప్పుడు రెండు చర్చించుకున్నామండి, ఒకటి ఏంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం అందరికీ ప్రచారం చేయాలి, శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత శాస్త్రబద్ధంగా కృష్ణ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. మూడవది సమాజంలో కృష్ణ చేరువుగా ఉన్న, అంటే మనము కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేసి ఎవరైతే ఆసక్తి చూపుతారో వాళ్ళందరూ కూడా ఒక సాంగత్యంలో ఉండాలి, వాళ్ళు సాంగత్యంలో ఉంటూ వాళ్ళు శాస్త్రాన్ని ప్రచారం చేయాలి. అంటే ఏమిటి, గ్రూప్ ఆఫ్ డివోటీస్, డివోటీస్ అసోసియేషన్ అనమాట. ఇప్పుడు చూడండి మనం అందరం కూడా ఏం నచ్చిందో అదందరం కలిసి చర్చించుకుంటాం, దీన్ని ఏమంటారు భక్తుల సాంగత్యం, భక్తుల సాంగత్యంలో మనం కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అని చెప్పారు. ఇప్పుడు మనం అదే ఆచరిస్తున్నాం అనమాట. తర్వాత నాలుగో చెప్పారు హరినామాన్ని ప్రచారం చేయాలి, కృష్ణ చైతన్య ఉద్యమంలో ముఖ్యమైనది హరినామము, హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం ఏంటండి, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే రామ 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 హరే హరే. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు ఐదవది ఏమిటి మాతాజీ, ఇప్పుడు నాలుగు చర్చించుకున్నాం, ఐదవది ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ఎక్కడ వృందావన బ్రజధామంలో ఎక్కడ జన్మించారో, ఎక్కడ లీలలు చేశారో
ఆ ప్రదేశాలను అన్నిటిని కూడా గుర్తించి అభివృద్ధి చేయాలి. మాయాపూర్లో కానీ బృందావనంలో కానీ ఈ లీలాస్థలిలన్నీ ఉన్నాయి కదా. మాయాపూర్లో చైతన్య మహాప్రభు, బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు. ఆ లీలాస్థలిని గుర్తించి అభివృద్ధి చేయాలి. ఐదవది. ఆరవది ఏమిటిది? వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనము మన లైఫ్ ఎలా ఉండాలి అంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. మన లైఫ్ ఎలా ఉండాలండి? సింపుల్ లివింగ్ ఉండాలి, హై థింకింగ్ ఉండాలి. తరువాత ఏడవది మ్యాగజైన్స్, ఏడవది చిట్టి చివరిది కానీ ఎంతో ముఖ్యమైనది. అదేమిటి? మన మ్యాగజైన్స్ మరియు శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత శాస్త్రాలని ముద్రణ చేసి అందరికీ వితరణ చేయాలి అనేది ఈ మొత్తము ఈ 7 లక్ష్యాలతోని ఇస్కాన్ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిది ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారంగా అందరికీ అందించాలి. శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత అనుసరిస్తూ ఏ విధంగా శాస్త్రబద్ధంగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడిని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. మూడవది, అందరూ భక్తుల సాంగత్యంలో కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. నాలుగవది, హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ అందరికీ తెలిసే విధంగా చెప్పాలి, ఆ హరే కృష్ణ మహామంత్రం యొక్క విలువని. ఐదవది, లీలాస్థలీలు. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ అవతరించినప్పుడు లీలలు ఎక్కడ చేశాడో ఆ లీలాస్థలిని గుర్తించి అభివృద్ధి చెయ్యాలి. ఆరవది ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే సింపుల్ గా జీవించాలి. మన ఆలోచనలు మాత్రము చాలా ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన లక్ష్యాలు ఉండాలి, కానీ జీవితంలో ఆ ఉన్నతమైన జీవితం కాదు, సింపుల్ గా జీవించాలి. ఏడవది, అతి ముఖ్యమైనది, మనము మ్యాగజైన్స్ మరియు శాస్త్రాన్ని శ్రీమద్ భాగవతాన్ని భగవద్గీతని ముద్రించి అందరికీ వితరణ చేయాలి. ఈ 7 లక్ష్యాలతోని ఆయన ప్రారంభించారనమాట. ఇది ఎప్పుడైతే అక్కడ ఉన్న భక్తులందరూ కూడా విన్నారు, అది ఇవన్నీ కూడా ఆ భక్తులందరూ కూడా మొదటిసారి వింటున్నారనమాట. వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఈ స్వామీజీకి ఎంత క్లారిటీ ఉంది, ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఏం ప్రచారం చెయ్యాలనుకునేదాన్ని క్లియర్ కట్ క్లారిటీ ఉందనమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక మనము ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేసినా, ఒక పెద్ద పెద్ద పొలిటీషియన్లు వాళ్ళు ఏదైనా ఒక మీటింగ్స్ పెట్టుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు అంటే అందరూ కలిసి డిస్కస్ చేస్తారు, మనం ఏం చేద్దాం మీ అందరూ చెప్పండి, అందరి దాంట్లోంచి సలహాలు ఇస్తే దాంట్లోంచి ఏది బెస్టో చూసుకొని మనము దాన్ని మనం ఆచరిద్దాం అంటారు. కానీ ప్రభుపాదుల వారు అలా కాదు, అన్ని ఆయనే, అన్ని తానే అనమాట. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే వేరే ఎవరి సలహా తీసుకోవాల్సిన ఆయనకు అవసరం లేదు, ఆయనకి స్వయంగా ఆ జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడు. ఆయన ఎంత క్లియర్ గా ఉన్నారు అని తెలిసి నాకు తర్వాత అక్కడ ఉన్న ప్రతి భక్తుడికి కూడా ప్రభుపాదుల పట్ల ఇంకా గౌరవం అనేది పెరిగిందనమాట. ఆ తరువాత స్త్రీల ప్రభుపాదుల వారు మీద వాళ్ళందరికీ రెస్పెక్ట్ పెరిగి వాళ్ళందరూ అనుకున్నారనమాట, మనం ఎలా అయినా కానీ ఈయనకి సేవ చేయాలి అని అందరు నిర్ణయం చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తున్నారు. కీత్ ఏమో వంట చేస్తున్నాడు, హావర్డ్ ఏమో ఆయన ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఆయన చెప్పారనమాట, నేను మీకు నాకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ని కాబట్టి నేను మీకు ప్రూఫ్ రీడింగ్ చేయడానికి, ఎడిటింగ్కి, నేను ఏదైనా సరే ట్రాన్స్లేట్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే ప్రభుపాల వారు చాలా సంతోషిస్తే ఒక కప్బోర్డ్ ఓపెన్ చేస్తే మొత్తం పుస్తకాలని ఇవన్నీ నువ్వు చేయొచ్చు అంటే దీనికి ఒక జన్మ సరిపోతుందేమో అండి అంటే ఆయన కాదు కాదు ఎన్నో జన్మలు కావాలి అంటారనమాట. ఆ తర్వాత చెక్ వచ్చి ఆయన ప్రభుపాల వారు ఏ క్లాస్ విన్నా కానీ డీటెయిల్ గా నోట్స్ తయారు చేసేవారు, నోట్స్ రాసేవారు. తర్వాత స్టీవ్ ఏమో అందరూ మంచి సేవలు చేస్తున్నారు నేనేం చెయ్యాలి అని ప్రభుపాదుల వారికి ఇష్టమైన మ్యాంగోస్, ఎంతో దూరమైన బిర్లే స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి మ్యాంగోస్ కొనుక్కొచ్చి ఇస్తారనమాట. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది లేకపోతే ఏ విధమైన తెలివితేటలు ఉన్నాయి దాని ప్రకారంగా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారనమాట, ఈయన ఎంతో గొప్పవాడు, మా మన స్వామీజీ ఎంతో గొప్పవాడు, మనం అందరం కూడా ఆయనకి మంచి ఆసనాన్ని ఏర్పాటు చేయాలి, మనం ఇక్కడ కూర్చుంటే ఆయన అక్కడే కూర్చొని ఎలా క్లాస్ చెప్తారు, అందుకని ఆసనం ఏర్పాటు చేయాలని
ఒక మంచి ఆసనాన్ని తీసుకొచ్చి దానికి వెల్వెట్ క్లాత్ తోని మొత్తము వ్యాసాసన తయారు చేస్తారనమాట. రెండు పిల్లోలు, ఆ పిల్లోలు మొత్తం వెల్వెట్ క్లాత్ తోని వాళ్ళే దగ్గర ఉండి వ్యాసాసన తయారు చేస్తారు. ప్రభుపాదుల వారిని సంతోషపరచడం కోసము మొత్తం ఆ గది మొత్తం కూడా ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళి అక్కడ ఉన్న దేవీ దేవతల ఫోటోలు, వాళ్ళకి ఏది తెలిస్తే అది తీసుకొచ్చి అక్కడ మొత్తం నింపేస్తారనమాట. అలా ఏ విధంగా అయినా ఈ స్వామీజీ యొక్క కృపని పొందాలి. ఏ విధంగా అయినా సరే ఈ స్వామీజీ యొక్క ఆ స్వామీజీని సంతోషపరచాలి, అదొక్కటే అనమాట వాళ్ళందరి లక్ష్యం. ఆ విధంగా అందరూ కూడా ప్రభుపాదుల వారికి సేవ చేస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే అనుకుంటారనమాట, వీళ్ళందరికీ కూడా ఎలా అయినా కానీ దీక్షని ఇవ్వాలి అని నిర్ణయం చేసుకొని మొట్టమొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళకి గురువు యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తారనమాట. గురువు అంటే ఎలాంటి వాడు? ఒక గురువు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీకి వివాహం జరిగితే మంగళసూత్రం వేసుకుంటుంది. మళ్ళీ హిందీ వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారండి, నుదుటిన కుంకుమ సింధూరులా ధరిస్తారు ఇక్కడ, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నారనమాట. అలానే మనము కూడా ఒక గురువుకు చెందిన వాళ్ళము అయితే ఖచ్చితంగా మనము జంజాన్ని ధరిస్తాము. ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడికి చెందింది అని తెలిస్తే ఇంకెవరు కూడా ఆ స్త్రీ వైపు చూడరు. అలానే మనము కూడా ఒక గురువుకు చెందిన శిష్యులం అవ్వాలి. గురువు ఎవరు అంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, మనని భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి మన కోసం వచ్చిన వాడు గురువు అని గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఒకటే విషయం చెప్తారనమాట, మీరందరూ కూడా దీక్షని స్వీకరించండి, స్వీకరించండి, నన్ను గురువుగా స్వీకరించండి, నన్ను భగవంతుడి లాగా ఆరాధించండి. అంటే భగవంతుడి లాగా ఆరాధించండి అంటే వాళ్ళకు సందేహం వస్తుంది అనమాట, అదేమిటి ఇన్ని రోజులు మనకు ఈయన భగవంతుడని చెప్పలేదు, ఎంతో గొప్పవాడు, మంచివాడు, చాలా సరళమైన స్వభావము, శుద్ధ భక్తుడు, కానీ ఎప్పుడు మేము భగవంతుడు అనే ఆలోచన మాకు రాలేదే, ఎంత గొప్పవాడైనా భగవంతుడు ఎలా అవుతాడు అని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళందరికీ అనిపించింది ఏమిటి అంటే, సరే అయితే మనలో మనమే ఈ చర్చించుకోవడం ఇవన్నీ ఎందుకు, మనం వెళ్ళి డైరెక్ట్ గా ఆయన్ని అడిగేద్దాం ప్రభుపాదుల వారిని అని అందరూ కలిసి నిర్ణయం చేసుకొని స్వయంగా ప్రభుపాదుల వారి దగ్గరికే వెళ్ళి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తారు, అంటే స్వామీజీ మీరు భగవంతుడా, మిమ్మల్ని భగవంతుడితో సమానంగా చూడాలా అంటే ఆయన ఒకటే చెప్తారు ఏమిటంటే, నేను భగవంతుణ్ణి కాదు, నేను భగవంతుడి యొక్క ప్రతినిధిని, నేను భగవంతుడితోని సమానం కాదు. మీరు భగవంతుడికి ఇచ్చిన ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవం మీరు గురువుకు కూడా ఇవ్వాలి అని చెప్తారనమాట. ఓహో, గౌరవం గురువుతో సమానంగా ఇవ్వాలి అంతే, కానీ మీరు భగవంతుడు కాదు. ఆ లేదు లేదు, నేను భగవంతుణ్ణి కాదు. మరి అయితే ఇంకా ఈయన ఈ హయగ్రీవ ప్రభు చెప్తున్నారు, మరి దీక్ష తీసుకోవాలంటే ఇంకేమో నియమాలు ఉంటాయంట కదా అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వి చెప్తారనమాట, అవును నియమాలు ఉంటాయి, మీరెప్పుడు వచ్చి అడుగుతారా అని నేను ఎదురు చూస్తున్నాను అని నియమాలు చెప్తారనమాట. ఏమిటి అంటే వాళ్ళు ఎప్పుడు చేసేవి అనమాట, అవి ఏమిటి, మద్యపానం అంటే మత్తు పదార్థాలు స్వీకరించవద్దు, అభద్ర స్త్రీ సాంగత్యం అంటే పరస్త్రీలని దూరంగా ఉండాలి, మరియు ఇంకొకటి మాంసాహారం తీసుకోకూడదు, జూదం ఆడకూడదు. ఇవన్నీ నాలుగు ఎప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు, అవన్నీ చేయకూడదు అని చెప్పారు. అవునా ప్రభుపాద్ ఇంతేనా, ఈ నాలుగు చేయకూడదు అనుక అంతేనా అంటే, అప్పుడు చెప్తారనమాట, మీరు ప్రతిరోజు కూడా 64 మాలలు జపించండి అని. అంటే వాళ్ళు వెంటనే షాక్ అవుతారనమాట, అదేంటి ప్రభుపాద్ మీరు 64 మాలలు జపిస్తూ ఉంటే స్వామీజీ మేము ఇంకెప్పుడు మా పనులు చేసుకునేది. అప్పుడు సరే అయితే మీరు 64 మాలలు జపించలేరా, మరి పోని 32 జపించగలరా అని అడుగుతారు. అప్పుడు కొంతమంది ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు, లేదండి మేము 32 కూడా మాకు కష్టమే, అయితే 25 ఓకేనా అంటే, చివరికి ప్రభుపాదుల వారు నిర్ణయం చేస్తారు 16 మాలలు, అంతకు మించి తక్కువ ఉండకూడదు, 16 మాలలు జపించండి, ఈ నాలుగు నియమాలు పాటించండి, ఇంకా అంతేనా అంటే అంతే, ఇంకా అంతకు మించి అవసరం లేదు. అయితే చాలా మంది ఇవి విన్న తరువాత భయపడతారనమాట,
అదేమిటి ఇవన్నీ, మరి మన ఇన్ని రోజులు మరి ఒక్కటి కూడా మనం పాటించట్లేదే ఈ నియమాలు, మరి ఇప్పుడు పాటించడం అంటే మనకు అవుతుందా, మన వల్ల అవుతుందా అని భయపడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు సరే అయితే ఇది ఎలా జరుగుతుంది, అసలు ఈ ప్రోగ్రామ్ అయినా చూద్దాం అని ఎవరెవరు ఇంట్రెస్ట్ గా చూడాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా వస్తారు. కొంతమంది రాలేకపోతారు, కీర్తికి హెల్త్ బాగాలేదు, బ్రహ్మానంద ప్రభు, హయగ్రీవ ప్రభు అక్కడ అప్పుడు దగ్గరలో లేరనమాట. కానీ ఉన్న వాళ్ళతోనే ప్రభుపాదుల వారు హరినామ దీక్ష ఇస్తారు. అసలు హరినామ దీక్ష అంటే ఏమిటి? హరినామ దీక్ష అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా ఒక జన్మ ఉంటుంది, అది తల్లిదండ్రుల ద్వారా మనకి లభిస్తుంది. అంటే ఆ జన్మ మన ఇష్టానుసారం జరగదు, మన కర్మానుసారం భగవంతుడు మనకి ఎటువంటి తల్లిదండ్రులను ఇస్తాడో, ఎటువంటి పరిస్థితులను ఇస్తాడో, మనం ఆ తల్లిదండ్రులకి అటువంటి పరిస్థితుల్లో మనము బలవంతంగా వచ్చేస్తాం, అది ఒక జన్మ. కానీ ఎప్పుడైతే హరినామ దీక్ష తీసుకుంటారో, ఎప్పుడైతే దీక్షా గురువుని పొందుతారో, అది రెండవ జన్మతో సమానం. వాళ్ళని ఏమంటారంటే హరినామ దీక్ష తీసుకున్న వాళ్ళని ద్విజులు అంటారు. ఏమిటండి ఏమంటారు మాతాజీ? హరే కృష్ణ. ద్విజులు ద్విజులు, ద్విజులు అంటారు. ద్విజులు 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 అంటే రెండు జన్మలు. రెండవ జన్మ ఎప్పుడు లభిస్తుంది మనకి? ఎప్పుడైతే దీక్షా గురువుని పొందుతామో, దీక్షా గురువుని పొందడము అప్పుడు ఏం జరుగుతుంది, హరినామ దీక్ష తీసుకుంటారు దీక్షా గురువు నుంచి. అలా ఎవరైతే ద్విజులు అవుతారో వాళ్ళకి అది ఆధ్యాత్మిక జన్మ అనమాట, అది భౌతికమైన జన్మ కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మికమైన జన్మ ఎలా అవుతుంది అంటే, మీరు ఇంతకు ముందు భగవద్గీతలో అందరూ తెలుసుకున్నారు కదా, ఏదో ఒక గురు పరంపరలో ఉన్న ఆచార్యుల ద్వారా మనం జ్ఞానం పొందాలి. అలా పరంపర అనేది, ఇప్పుడు మా దగ్గర మీరు క్లాస్ వింటున్నారు అంటే మేము కూడా అదే పరంపరలో వచ్చాం. అలా మీరు కూడా పరంపరలో వస్తే ఏమవుతుంది అంటే మనది ఆధ్యాత్మికమైన బంధం అవుతుంది. మన బంధము ఇక్కడి నుంచి ఈ భూమి మీద మనం అందరితో కలిసి ఉన్నా, మన బంధము ఇక్కడే ఉన్నా కానీ మన గురువు ద్వారా మరియు వాళ్ళ గురువు ద్వారా, వాళ్ళ గురువు ద్వారా మనతో మన బంధం డైరెక్ట్ గా కృష్ణుడితోని రిలేషన్ అయి ఉంటుంది. మన బంధం కృష్ణుడితోని బంధం ఏర్పడుతుంది, అది ఆధ్యాత్మిక జన్మ అంటారు, అది ఆధ్యాత్మికమైన బంధం. ఇది ఎంత ముఖ్యమైనది తెలుసుకోవాలి అంటే నేను మీకు చిన్న ఒక కథ చెప్తాను. ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన అంతకు ముందు ఏం చేశాడు అంటే దొంగతనాలు చేసేవాడు. అయితే దొంగతనాలు చేస్తూ ఉంటే రాజభటులు వచ్చి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఎలా అయినా ఈ భటుల నుంచి తప్పించుకోవాలని చెప్పి అక్కడ దగ్గరే ఒక ఆశ్రమం కనిపిస్తే ఆశ్రమంలోకి వెళ్తాడు. ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడే ఉంటూ ఆశ్రమంలో ఆ గురువు ఏం చెప్తున్నారో వింటూ వాళ్ళ సాంగత్యంలో ఉంటూ ఆ తరువాత ఆయన దీక్ష తీసుకుంటారనమాట గురువు ద్వారా. ఆయన దీక్ష ఎప్పుడు తీసుకుంటారో ఇంకా ఆయన బాధ్యత వాళ్ళ గురువుది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అంటే ఈ దొంగ ఎవరో తెలుసుకొని రాజభటులు ఆయన్ని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్తే ఆయన చూస్తే అనిపిస్తుంది, అది ఈయన చాలా గొప్ప శుద్ధ భక్తులా ఉన్నాడు, ఇటువంటి భక్తుని ఎందుకు బంధించి మీరు తీసుకొచ్చారు దొంగ అని చెప్పి, ఈయన ఖచ్చితంగా దొంగ కాదు. అప్పుడు రాజభటులు అంటారనమాట, లేదు లేదు రాజుగారు, మేము ఖచ్చితంగా తెలుసుకొనే మేము ఈయన తీసుకొని వచ్చాం, ఈయన దొంగ, మీరు మా మాట నమ్మాలి అని అంటారనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇంకా ఈయన శుద్ధ గొప్ప భక్తుడు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వాళ్ళని ఆయన్ని అడుగుతారనమాట, మీరు చెప్పండి మీరు దొంగ కాదు అని నేను అనుకుంటున్నాను, మీరు దొంగ అని వీళ్ళు భటులు అంటున్నారు, మీరే చెప్పండి మీరు దొంగనా కాదా అంటే ఆయన ఒక మాట చెప్తారనమాట, నేను దొంగని కాదు కానీ ఇంతకు ముందు జన్మలో నేను దొంగని, అదే విషయం మీ రాజభటులు మీకు చెప్తున్నారు. అదేమిటి ఇంతకు ముందు జన్మ, మీరు ఇప్పుడు మా ముందు బతికి ఉన్నారు, మాకు కనిపిస్తున్నారు కదా, ఇంకొక జన్మ ఎలా వచ్చింది, ఇంతకు ముందు నేను నాకు గురువు లభించక ముందు నా ఆ జన్మలో నేను తప్పు చేశాను, ఎప్పుడైతే గురువు లభించారో నాకు ఇది రెండవ జన్మ, ఏ జన్మలో నేను ఏ విధమైన తప్పు కూడా చేయలేదు అంటే అసలు వాళ్ళు ఆశ్చర్యపోయి వెంటనే ఆయనలో వచ్చిన మార్పు తెలుసుకొని ఆయన్ని విడిచిపెడతారు అనమాట. అంటే మన జన్మ అనేది రెండవ జన్మ అవుతుంది,
అందరి ముందు మనం ఈ శరీరం వదలకుండానే మన అందరి బంధువులతో పాటు ఉంటాము, అందరి ముందే ఉంటాము, అందరికి కనిపిస్తూనే ఉంటాము. కానీ మన జన్మ మాత్రము భౌతికమైన జన్మ నుంచి ఆధ్యాత్మికమైన జన్మగా మారుతుంది. ఎవరైతే హరినామ దీక్ష పొందుతారో, గురువును పొందుతారో, వాళ్ళు ద్విజులు అవుతారు. మన కలియుగంలో ఏం చెప్తుంది అంటే, మనకు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు, ఎవరైతే ద్విజులు కారో వాళ్ళందరూ కూడా ఈ కలియుగంలో శూద్రులే, ఎవరైతే ద్విజులు అవుతారో వాళ్లే వైష్ణవులు బ్రాహ్మణులు, వాళ్లే వైష్ణవులు. బ్రాహ్మణులు కూడా అందరూ ద్విజులు కారు, సరి అయిన సాంప్రదాయంలో ఉండరు. పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, ఇక్కడ నేను చెప్పేది జన్మతః కాదు, కర్మతః బ్రాహ్మణుల గురించి చెప్తున్నాను. వాళ్లే వైష్ణవులు, ఎవరు ద్విజులు కారో వాళ్ళందరూ కూడా శూద్రులే అని మనకి శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది హరినామం యొక్క విలువ, హరినామ దీక్ష యొక్క విలువ. ఇప్పుడు ప్రభుపాదుల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. సరే అయితే మీరందరూ తీసుకుంటారు కదా అని ముందు రోజే చెప్పారనమాట. మీరందరూ కూడా హరినామ దీక్షలు ఏం చేస్తారంటే, అందరికి మనందరికి కూడా జపమాల గురువే ఇస్తాడనమాట. ఆ జపమాల మీద ఒక జపమాల, మనకి ఏ జపమాల ఇస్తారో ఆ జపమాలతోని ఆయన పూర్తిగా 108 సార్లు జపాన్ని చేసి ఆ మాలని మనకిస్తారు. అయితే అప్పుడు జపమాలను, ఇప్పుడంటే మనకి సిద్ధంగా ఉన్నాయి, షాప్ లో వెళ్ళి కొనుక్కోవచ్చు, కానీ అప్పుడు అలా లేదు. వాళ్లే జపమాల తయారు చేసుకోవాలి. ప్రభుపాల వారు చెప్పారు, మీరు తీసుకురండి కలపని తీసుకురండి, మంచి పూసలు తయారు చేయండి, ఒక దారం తీసుకురండి, 2 ముళ్ళు వేయండి, తర్వాత ఇంకొక పూస ఎక్కించండి, మళ్ళీ 2 ముళ్ళు వేయండి. అలా ఎలా జపమాల తయారు చేసుకోవాలో చెప్పారు. అందరు కూడా జపమాలను తయారు చేసుకున్నారు. మేము ఇంకా ఏం చేయాలి, మీరు అందరూ కూడా స్నానం చేసి ఉదయమే సిద్ధంగా ఉండాలి అంతే. అందరు జపమాలను సిద్ధంగా చేసుకున్నారు, పొద్దున్నే స్నానం చేసి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మొదటిసారి వాళ్ళందరికి కూడా, మేము ఎలా తిలకం ధరించామండి, ఇలా వైష్ణవ తిలకము, అలా అందరికి కూడా ప్రభుపాదుల వారు స్వయంగా తిలక ధారణ చేశారు. తిలక ధారణ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు ఆయన ప్రణామ మంత్రం ఏమిటి, శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం మనం రోజు వింటున్నాం కదా, క్లాస్ చెప్పుకునే స్టార్ట్ చేసుకునే ముందుగా శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చెప్పుకుంటున్నాం. అదేంటిది, ఎవరు చెప్తారు? శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం చెప్పండి మాతాజీ. ఆగండి ఆగండి మాతాజీ, ఆగండి ఆగండి, ముషశ్రీ మాతాజీ చెప్పండి. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ అమృతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు. అది శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం. అది వాళ్ళకి అసలు ముందు ప్రణామ మంత్రం మనం తెలుసుకోవాలి, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ప్రభుపాదుల వారే ఆయన ప్రణామ మంత్రాన్ని చెప్పి దాని అర్థం చెప్తున్నారు. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే, అంటే వాళ్ళందరూ కూడా, ఈ ఆచార్యులందరూ కూడా విష్ణుపాదాయ అంటే వాళ్ళందరూ ఆ విష్ణువు యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఉన్నారు. అటువంటి ఈ ఆచార్యులు అందరూ కూడా వాళ్ళెవరు, నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతి ఇతి నామిని. ఆయన ఎవరు, ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క శిష్యులు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమిటి, నమో ఆచ ఆ తర్వాత నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. అంటే పాశ్చాత్య దేశంలో ఉన్న అక్కడ శూన్యవాదాన్ని నిర్మూలించడం కోసం వచ్చిన ఆచార్యుడు అని ముందే ఆయనకి ప్రణామ మంత్రం నిర్ణయించబడింది. అందరికి ఆ ప్రణామ మంత్రం నేర్పించి దాని అర్థాన్ని చెప్పి తర్వాత తిలకని ధరించి ఆ తర్వాత వాళ్ళందరి కోసం కూడా హోమగుండాన్ని సిద్ధం చేయించారు. మొత్తం సిద్ధం ఆయనే చేశారు స్వయంగా ప్రభుపాదుల వారే. ఆ తర్వాత వాళ్ళందరితోని హోమాన్ని చేయించారనమాట. అక్కడ కొంచెం పొగ వచ్చినా కానీ అక్కడ ఎవరు తట్టుకోలేరు అనమాట. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అమెరికాలో ఎక్కువగా పొగ అనేది రాకూడదు. ఇప్పుడైతే పొగ వస్తే ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా
పోలీసులు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తారు. అప్పట్లో ఇంకా అంత టెక్నాలజీ లేదు, అందుకని వాళ్ళు వస్తారేమో అని ప్రభుపాల వారు మొత్తం డోర్లు అన్ని మూసి ఉంచారు. కానీ ఆ హోమ అగ్నికి వాళ్ళకి గాలాడట్లే అనమాట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుపాల వారు మాత్రము మొదటిసారి దీక్ష ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నారు. అయినా ఈ అగ్ని అంటే స్వయంగా ఎవరు? విష్ణువు. విష్ణువుకి మనం సమర్పిస్తున్నాము. అగ్నికి సమర్పించడం అంటే విష్ణువు ముఖత ఆయన స్వీకరిస్తాడు అని ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా హోమం చేయించి అందరితోని ఆ తరువాత 108 సార్లు జపాన్ని చేసి వాళ్ళందరికీ మాలలు ఇచ్చి వాళ్ళందరికీ చెప్పాలన్నమాట. అందరూ ఏమనాలి, వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేయాలి, గురు మహారాజ్ మాకు దీక్షని ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళందరికీ మాల ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళు చెప్పాలి, ఆల్ గోరీస్ టు శ్రీల ప్రభుపాద్, అంటే మా గురువు గారికి మంచి జరుగుగాక అని అందరు కోరుకొని వచ్చి దీక్ష స్వీకరించాలి. అలా అందరూ వచ్చి దీక్షని స్వీకరించారు. అయితే తీసుకున్న వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు ఏం చెప్పారు ప్రభుపాదుల వారిని నేను ఒక్కసారి చెప్తాను. వ్యాలి, ఆయన భౌతికమైన పేరు వ్యాలి. ఆయనకి ప్రభుపాదుల వారు ఇచ్చిన నేమ్ ఏంటి అంటే ఉమాపతి దాస్. నెక్స్ట్ బిల్ ఎఫ్ స్టీన్, ఆయన పేరు రవీంద్ర స్వరూప్ దాస్. కార్ల్ యూర్జెన్స్ కార్లపతి దాస్. హోవర్డ్ హయగ్రీవ దాస్. మైక్ ముకుంద దాస్. జైన్ అంటే జానకీ దేవి దాసి. జేమ్స్ జనార్దన్ దాస్. రాయ్ రాయ్ రామానంద దాస్. స్టాన్లీ శ్రేయదీష్ దాస్. ఇంకొక స్టాన్లీ ఉన్నారు, ఆయన సత్యవత దాస్. జైన్ జనార్దన్ దాస్. జోవాన్, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా దీక్ష నామం ఇచ్చారనమాట. అంటే ఏమిటండి, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే జన్మించగానే ఫస్ట్ మనం ఎవరికైనా ఏం సెరమనీ చేస్తాము? ఎవరైనా పిల్లలు జన్మించగానే పిల్లలకి ఏం సెరమనీ చేస్తారు మాతాజీ? నామకరణం చేస్తాం. అంటే ఏంటి, ఒక కొత్త జీవి జన్మించాడు, ఆ జీవిని పిలవడానికి ఒక పేరు కావాలి. అందుకనే కదా మాతాజీ మనం బారసాల చేసి నామకరణ చేస్తాం పిల్లలకి. అలానే ఇక్కడ మనకి ఇంకొకటి ప్రూఫ్ అనమాట, మళ్ళీ మనం రెండవ జన్మ, కొత్త జన్మ తీసుకున్నాం కాబట్టి మనకి పేరు ఇస్తారనమాట, కొత్త పేరు. ఆ పేరు అనేది నిర్ణయించేశారు. ఇప్పుడు ఈ పేరు ఎలా నిర్ణయిస్తారంటే, ఆ శిష్యుడి యొక్క మూడ్ ఎలా ఉంది, భావం ఎలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి గురువు నేమ్ ఇస్తారనమాట. అందరికి కూడా మంచిగా పేర్లు ఇచ్చారు. ఆ తర్వాత హోమం అంతా పూర్తయింది. అందరికి పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరి కోసం కూడా శ్రీల ప్రభుపాదుల వారు ముందే ప్రసాదం తయారు చేసి భోగా సమర్పించి కృష్ణుడికి అలా సిద్ధంగా ఉంచారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టి ప్రభుపాదుల వారు ప్రతి ఒక్కళ్ళకు కూడా కొసరి కొసరి వడ్డించి అన్ని పదార్థాలు తయారు చేశారు. అంటే ఏదో అని నేను ఒక్కడే ఉన్నాను, నేను చెయ్యలేకపోతున్నా, అలా కాదు. ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ సాంప్రదాయంలో ప్రసాదం అనేది ఇంతగా ఉంది అంటే, ఏ ప్రోగ్రాం జరిగినా ఇస్కాన్ లో ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రసాదం లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు. అందరికీ అన్ని దాదాపుగా 20-25 రకాలు తయారు చేసి అందరికీ వడ్డించారు కొసరి కొసరి. ఇది అలా చేస్తున్నప్పుడు టీవీ ఆన్ చేశారు. టీవీ ఆన్ చేస్తే అందులో ఎలెన్ గిన్స్బర్గ్ ది ప్రోగ్రాం వస్తుంది. ఆయన కూడా శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు. ఆయన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తున్నారు. అంటే మ్యూజిక్ కాన్సర్ట్ అంటే మనము ఏదన్నా కొన్ని షోలు ఉంటాయి చూడండి, అందరు కూడా కొన్ని సంగీత వాయిద్యాలు ప్లే చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు, దాన్ని మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటారనమాట. అక్కడ అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆయన మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తూ అందులో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయిస్తూ ఉన్నాడు అందరితోని. అది చూసుకుంటూ వాళ్ళందరూ ప్రసాదం తీసుకున్నారనమాట. అందరు కూడా ఎంతో సంతోషించారు. ఎప్పుడైతే ఇది జరిగిందో, అసలు ఎవరైతే ఇంకా ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తూ ఉన్నారో, ఇంకా దీక్ష తీసుకోలేకపోయారు, వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారనమాట. ఇంత బాగా జరిగిందా, మీ పేరు వచ్చిందా, మీరు ఇవన్నీ చేస్తారా ఇప్పటి నుంచి, మీకు రెండవ జన్మనా, అయితే మేము కూడా తీసుకుంటాం. అసలు అది చూడడానికి వచ్చిన వాళ్ళు, మాకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా తీసేసుకున్నారనమాట ఆల్రెడీ అని ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆ శిష్యుల్లోనే ఇద్దరు ఉన్నారనమాట, వాళ్ళు ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ప్రభుపాల వారు అడిగారు,
అదేమిటి మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు నాలుగు నియమాల్లో ఒక నియమాన్ని మీరు ఉల్లంఘించినట్టు అవుతుంది కదా, అది ఎలా అంటే ముకుంద ప్రభు అడుగుతారు. అంటే ఏంటి ప్రభు, మేము ఎవరిని ప్రేమించకూడదా అంటే నేను ఎవరు, నేను చెప్పానా నేను ప్రేమించొద్దని? ప్రేమించు కానీ వివాహం చేసుకొని ప్రేమించు అని చెప్తారనమాట. అవునా అంటే వాళ్ళకి అంతవరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు, ప్రభుపాదుల వారు చెప్తారు. అయితే సరే మీ ఇద్దరికి దగ్గరుండి నేనే వివాహం చేస్తాను అని ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ వివాహం నిర్ణయం చేస్తారు. ప్రభుపాదుల వారు నిర్ణయం చేసి చెప్తారనమాట, మీ బంధువుల్ని మీకు తెలిసిన వాళ్ళందరినీ అందరినీ ఇన్వైట్ చేయండి, ఆ మీ తల్లిదండ్రుల్ని. ఇప్పుడుకిప్పుడు చెప్తే మరి రావడం కష్టమేమో, మరి అంటే సరే అయితే ఎంత మందిని వీలైతే అంత మందిని పిలవండి. అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తారు కానీ ఎవరు కూడా సమయానికి రాలేకపోతారు. ఈ జానకి మాతాజీ ఒక్క సిస్టర్ మాత్రం వస్తారనమాట. ఆమె శ్రీల ప్రభుపాదుల వారు దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సారి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సన్యాసుల్ని ఆమె చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళ గురించి తెలియదు. కానీ ప్రభుపాదుల వారిని స్వయంగా అక్కడ చూస్తుంది, ఎందుకంటే ఆమె రాగానే ప్రభుపాదుల వారు ఆమెకి ప్రసాదం పెట్టి ఆ తరువాత ప్రభుపాదుల వారు ఒక్కరే వంట చేస్తూ ఉంటారు ఆ మొత్తము ఆ మ్యారేజ్ సెరమనీ కోసం చేస్తూ ఉంటే. అయితే ఆమె వచ్చి అడుగుతుంది అనమాట, నేను మీకు సహాయం చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు కానీ మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి. సరే అయితే చేతులు కడుక్కొని వస్తుంది. తర్వాత ప్రభుపాద నేను సిగరెట్ తాగి రావచ్చా అంటే తాగు తాగు మళ్ళీ చేతులు కడుక్కుంటా. అలా ఆమెకు అర్థం అవుతుంది అనమాట, ఓ ఈ హిందూస్ లో వీళ్ళకి ఏంటి అంటే ముందు హ్యాండ్స్ నీట్ గా ఉంచుకోవాలి చేతులు కడగాలి అని. ఆమెకు అర్థం అవుతుంది. ఆమె కొంచెం హెల్ప్ తీసుకొని చాలా ఐటమ్స్ చేస్తారు, సమోసాలు జిలేబీలు మళ్ళీ గులాబ్ జాముల్లో పాయసము అన్ని తయారు చేస్తారనమాట. ప్రభుపాద వారు అన్ని తయారు చేసి ఉంచి ముందే చెప్తారు ముకుంద ప్రభుకి, వివాహంలో గౌన్ వేసుకోకూడదు చీర కట్టుకోవాలి, నువ్వు ఒక రెడ్ కలర్ శారీ అంటే ఎర్ర రంగు శారీ తీసుకొని రా. వెళ్ళి ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళి మంచి ఒక రెడ్ కలర్ శారీ తీసుకొని వస్తారు, సిల్క్ శారీ. ప్రభుపాల వారు చెప్తారు ఎలా కట్టుకోవాలో. అది వెళ్ళి ముకుంద ప్రభు వాళ్ళ జానకి మాతాజీకి చెప్తారు. ఆ విధంగా మంచిగా ఆమె చీర కట్టుకొని అలంకరించుకొని వస్తుంది. వాళ్ళిద్దరికి వివాహ మహోత్సవం జరిగినప్పుడు అప్పుడు కూడా ప్రభుపాదుల వారు అగ్ని సాక్షిగా వివాహం చేస్తారనమాట, అంటే హోమాన్ని అక్కడ కూడా మళ్ళీ హోమం చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ చూసిన వాళ్ళు, ఆయన అక్కడ మనకి వివాహంలో ప్రమాణం చేపిస్తారు కదండి భార్యాభర్తలు ఇద్దరితోని, ఎటువంటి కష్ట సుఖాల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరి తోడుగా ఉండాలి, ఎప్పుడు కూడా మేము విడిపోము అని ఈ ప్రమాణాలన్నీ చేస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. ఓహో ఇండియన్ వాళ్ళది ఇలా ఉంటాయే వివాహాలు, వివాహ మహోత్సవం ఇంత గొప్పగా ఉంటుందా, వీళ్ళ సంప్రదాయం ఇంత బాగుంటుందా అని ఆ వివాహ మహోత్సవం చూసిన వాళ్ళకి అనిపిస్తుంది. నెక్స్ట్ టైం దీక్షా సెరమనీ ఉంటే మళ్ళీ దీక్ష ఇస్తే మేము అందరం కూడా తీసుకుంటాం అని చాలా మంది అనుకుంటారనమాట. అలా మంచిగా హోమం చేసి వాళ్ళందరికీ వివాహం జరిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రభుపాదుల వారు ఆ తయారు చేసిన వంటలన్నీ కూడా వడ్డిస్తారనమాట. అయితే అప్పుడు చాలా మందికి చెప్తారు ఇక్కడ వివాహ మహోత్సవం జరుగుతుంది అందరూ రండి, అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది వివాహ మహోత్సవానికి వస్తారనమాట. అయితే అందులో కొంతమంది ఉంటారు డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు 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 బయోటిక్స్ అనమాట, అంటే ఎటువంటి ఆయిల్ ఫుడ్స్ స్వీట్స్ తీసుకోరు. అదేమిటి ఇన్ని ఐటమ్స్ పెట్టేస్తున్నారు, ఇందులో ఆయిల్ ఉంది స్వీట్స్ ఉన్నాయి షుగరు. అయితే ఎప్పుడైతే వాళ్ళు గులాబ్ జామున్ తింటారో వాళ్ళు అనుకుంటారు అనమాట, మన డైట్ ఎలా అయినా ఉండనివ్వండి కానీ స్వామీజీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం పెడితే అది తినాలి అనుకుంటారనమాట. అంత బాగున్నాయి వాళ్ళకి, అంత బాగా నచ్చుతాయి గులాబ్ జామున్స్. అలా మంచిగా ఫీస్ట్ తయారు చేసి అందరికి తినిపిస్తారు. అప్పుడు తెలుస్తుంది అసలు వివాహ మహోత్సవం అనేది ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత చాలా మంది కామెంట్ చేస్తారు అదేమిటి ఒక సన్యాసి అయి ఉండి వివాహం చేస్తారా అని. కానీ ప్రభుపాల వారు చెప్తారు వీళ్ళందరినీ ముందు మనము మంచి నాగరికుల్ని చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏమిటండి, వీళ్ళందరి నాగరికుల్ని చెయ్యకుండా మనం ఎలా కృష్ణ చైతన్యంలోకి తీసుకురాగలం? వాళ్ళందరూ ఎవరండి, హిప్పీలు. హిప్పీలు ఎలా ఉన్నారు అంటే వాళ్ళది ఆల్మోస్ట్ జంతు జీవనం, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, ఏది పడితే అది తింటారు, మత్తు పదార్థాలు స్వీకరిస్తారు,
ఒక జీవిత భాగస్వామి అనేది ఉండదు, జూదమాడుతారు. అలాంటి జంతు జీవితంలో ఉన్న వాళ్ళని ఫస్ట్ ఏం చేయాలి, సాధారణ మానవ జీవితంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత కదా కృష్ణ చైతన్యము. అలా వాళ్ళందరి అలవాట్లు మార్చాలి, అప్పుడే వాళ్ళు కృష్ణ భక్తిలో పురోగతి చెందగలరు అని నిర్ణయం చేసుకుంటారు అన్నమాట. ఎవరైతే ఇదంతా చూస్తారో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. అలా తరువాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ కి మళ్ళీ దీక్ష ఇస్తారనమాట. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నలుగురు తీసుకుంటారు మళ్ళీ. చెక్ అంటే అచ్యుతానంద దాస్, స్టీవ్ స్వస్వరూప దాస్, బ్రూస్ అంటే బ్రహ్మానంద దాస్, కీత్ కీర్తనానంద దాస్. వీళ్ళందరూ కూడా ఫోర్త్ బ్యాచ్ లో మళ్ళీ దీక్ష తీసుకుంటారు. సెకండ్ బ్యాచ్ లో నలుగురు. ఆ తర్వాత ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందం అనిపిస్తుంది అనమాట. ఆయన ఇంతవరకు జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే, ఒక్క విషయంలో కూడా ఆయన జీవితంలో సక్సెస్ అనేది లేదు. ఇప్పుడు మొదటిసారి ఆయన చూస్తూ ఉన్నారు సక్సెస్, అంటే విజయాన్ని చూస్తున్నారు. ఇంతవరకు అన్ని అపజయాలి. అలా మనము ఒకటి తెలుసుకోవాలి, మనము చేసేది ఏదైనా సరే అది ఎంతో ఉన్నతమైంది అయినప్పుడు మనకి ఎన్ని అపజయాలు వచ్చినా అపజయాలు చూసి మనం భయపడకూడదు. విజయం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. విజయం కోసం మనము చేస్తూనే ఉండాలన్నమాట. ఏదో ఒక చిన్న చిన్న పరిస్థితులకి మనం భయపడి మనం వెనకడుగు వేయకూడదు. ప్రభుపాదుల వారికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, మనకన్ని కష్టాలు వచ్చాయండి. మనము ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి ఇప్పుడే అడుగు పెడుతున్నాం, కానీ ఎవరైనా అడుగు పెట్టగానే అన్ని విజయాలు రావు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, కానీ వాటికి మనము భయపడకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ చైతన్యంలో మన భక్తి పురోగతిలో మనము వెనకడుగు వెయ్యకూడదు అని మనము శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇలా సక్సెస్ అయిన తర్వాత ప్రభుపాల వారు మొదటిసారి అనుకున్నారనమాట, నేను ఎలా అయినా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి, ఎక్కువ మందికి విషయం తెలియాలి. అయితే ఏం చేయాలి ఆయన అనుకుంటారు, నేను మనం అందరం కూడా ఒక గ్రూప్ గా వెళ్దాము, అందరం వెళ్ళి కీర్తన చేద్దాం బయట. అవునా, అందరి ముందు బయట కీర్తన చేయడమా, అది సాధ్యమేనా? అయితే ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దామంటే ప్రభుపాదుల వారు నిర్ణయం చేస్తారు ఒక మంచి పార్క్ అనమాట. ఆ పార్క్ కి వెళ్ళి మనము కీర్తన చెయ్యాలి అని అందరు కూడా నిర్ణయం చేసుకుంటారు. అయితే ఆ పార్క్ కి ఆ పార్క్ పేరు అది స్క్వేర్ పార్క్ అనమాట. ఆ పార్క్ లోకి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ అన్ని రకాల వాళ్ళ వ్యక్తులు ఉంటారు. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అందరు అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి ప్రభుపాదులు వారు ఒక ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని కీర్తన చేయడం ప్రారంభిస్తారు. చూస్తూ ఉంటే కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది ఎవరు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొంతమంది ఏమో విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఇంకొందరేమో ఎంత బాగా ఉంది వీళ్ళ కీర్తన అని మెచ్చుకుంటూ ఉన్నారు. అలా మొదటిసారి వాళ్ళు చేసిన కీర్తన కొంత సక్సెస్ అవుతుంది. వాళ్ళ శిష్యులందరూ ఎంతగా భయపడ్డారో అంతగా విజయం పొందకుండా లేదన్నమాట, విజయం పొందుతారు, అంటే మంచి సక్సెస్ వస్తుంది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు నిర్ణయం చేస్తారనమాట, మనము ఇలా ప్రతి వారము కూడా ప్రతి ఆదివారం కూడా వెళ్ళి ఈ మౌంటైన్ స్క్వేర్ పార్క్ లో నేను ఖచ్చితంగా కీర్తన చెయ్యాలి అని నిర్ణయం చేసుకుంటారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అలా చేస్తూ ఉంటే అంటే ఎంత నాయిజీ నాయిజీగా మీరు చేస్తున్నారు, అందరు ఒక దగ్గరికి వచ్చి పోగు చేస్తున్నారే, మీరు మధ్యలో గడ్డి మీద కూర్చుంటున్నారు అని ఒక పోలీసు వచ్చి రిస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. అప్పుడు వెంటనే ప్రభుపాదుల వారు గడ్డి మీద నుంచి లేచి ఆ నడిచే దారిలో కూర్చుంటారు. కూర్చుంటే ఇక్కడైతే మీకు ఏమి ఇబ్బంది లేదు కదా అంటే లేదు, అక్కడ కూర్చొని ప్రారంభిస్తారనమాట. ఆయన ఎంతమంది వచ్చారు, అందరూ వచ్చారా, చూస్తున్నారా లేదా అని లేదు, కళ్ళు మూసుకొని ఆయన కీర్తన చేస్తూ ఉన్నారు. అలా కీర్తన చేస్తూ ఉంటే ఒక్కొక్కరు అనుకుంటున్నారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, వీళ్ళు ఇండియన్సా లేదా వీళ్ళేమన్నా ముస్లిం కంట్రీ నుంచి వచ్చారా, ఏంటి మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు స్వామీజీ, మీరు ఎందుకు ప్యాంట్ వేసుకోలేదు, మీరెందుకు షేవ్ చేసుకున్నారు, మొత్తం గుండు చేసుకున్నారు,
ఓహో, మీరు ఇండియన్సా? అయితే మీ ఇండియన్స్ కి భరతనాట్యం అంటే ఇష్టం ఉంటుంది అని ప్రభుపాల వారి ముందు వచ్చి కొంతమంది భరతనాట్యం చేయడము, కొందరేమిటి మీరు కీర్తన చేస్తున్నారు, ఎంత బాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళందరూ ప్లే చేస్తున్నారనమాట. ఇంకొందరు ఏమో వెనకాల నుంచి ఏమిటి న్యూసెన్స్ అని విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారు ఎవరు ఏమన్నా అనుకోనియండి, ఆయన కళ్ళు తెరవడం లేదు, కీర్తన ఆపడం లేదు, అలా కీర్తన చేస్తూనే ఉన్నారు. అలా ప్రతి వారం కీర్తన చేస్తూ చేస్తూ ఉండగా అందరికీ అర్థమైంది, ప్రతి వారము ఇక్కడ కీర్తన జరుగుతుంది ఈ పార్క్ లో అని అందరూ రావడం ప్రారంభించారు. కొంతమంది వాళ్ళ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అందరివి తెచ్చుకొని ప్లే చేస్తూ ఉన్నారు, కానీ తెచ్చినప్పుడు ఎలా అండి, అపస్వరంలో ప్లే చేస్తున్నారు, కానీ ప్రభుపాల వారు ఏమి అనేవారు కదనమాట. వావ్ క్యా బాత్ హై, ఎంత బాగా ప్లే చేస్తున్నారు మీరు అని మెచ్చుకుంటున్నారనమాట. అయితే వాళ్ళు ఎంత అపశృతిలో ప్రే చేసినా కానీ తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు అని అందరి అవకాశం ఇస్తూ మంచిగా మాట్లాడుతూ కీర్తన మాత్రం ఆగడం లేదు. మధ్యలో ప్రభుపాల వారు చుట్టూ ఆయన శిష్యులు, ఆ తర్వాత వాళ్ళ చుట్టూ ఈ సంగీత వాయిస్తూ ఉన్నారు కదండి వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ చుట్టూ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు. అలా ప్రతి ఆదివారం కూడా అది అలా పెరిగిపోతూ ఉంది. అసలు తర్వాత కొన్ని వారాలకి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు మనం వెళ్దాము అన్నంతగా అలవాటు అయిపోయిందనమాట. అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పాల్గొంటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ ఒక ఫేమస్ న్యూస్ పేపర్ రిపోర్టర్స్ వచ్చి వాళ్ళందరూ కూడా అది కవర్ చేసి దాన్ని మంచిగా మెయిన్ హెడ్డింగ్స్ లో న్యూస్ పేపర్ లో ప్రింట్ చేస్తున్నారనమాట ఈ న్యూస్ ని. ఆ తర్వాత ప్రభుపాల వారు ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా వాళ్ళు 26 సెకండ్ అవెన్యూకి 26 అవెన్యూకి పిలుస్తున్నారనమాట. అక్కడికి రండి, అక్కడ మీ క్లాస్ ఉంటుంది, ప్రసాదం ఉంటుంది అని. ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం ప్రారంభించారు. అయితే ఒకేసారి అందరూ వస్తే సరిపోరు కదా, అందుకని బ్రహ్మానంద ప్రభు బయట ఉండి కొంతమందిని మాత్రం లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు ప్రభుపాల వారు, ఆ తర్వాత క్లాస్ చెప్తున్నారు, ఆ తర్వాత వాళ్ళకి చెప్తున్నారు మీరందరు కూడా వీళ్ళకి పాయసం తయారు చేసి పెట్టండి అని. అలా పాయసం తయారు చేసి అందరికీ పెడుతూ ఉన్నారనమాట. ఆ తర్వాత అదేం జరిగింది, సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ గా అయిపోయింది. సండే ఫీస్ట్ ప్రోగ్రామ్ లో ఎవ్రీ సండే మళ్ళీ ఇక్కడ ఉన్న భక్తులందరూ ఉన్నారు కదా ప్రభుపాల వారి శిష్యులు, వాళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రభుపాల వారి దగ్గరికి వచ్చి అందరి వాళ్ళ భక్తుల కోసము ఫీస్ట్ తయారు చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా ఎలా ప్రభుపాల వారు నేర్పిస్తున్నారో అందరూ మంచిగా అన్ని వంటలు తయారు చేసి పెడుతున్నారు. ఎవరైనా వస్తే వాళ్ళకు పెడతాం, ఎవరు రాకపోతే మనమే తినేసేయచ్చు, అలా అని మంచిగా ఫీస్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉన్నారు అనమాట. ఒకసారి ఏం జరిగింది, ఎక్కువ మంది భక్తులు రాలేదు అని భక్తులందరూ వాళ్లే కూర్చొని ఫీస్ట్ తింటూ ఉన్నారు. అప్పుడు కీత్ వచ్చి అడుగుతాడనమాట, మీరే తయారు చేసి మీరే ఇలా భక్తులు రాకముందే తింటే స్వామీజీ ఏమనుకుంటారు, మన ప్రభుపాల వారు ఏమనుకుంటారు అని అంటారనమాట. అప్పటి నుంచి వాళ్ళు కొంచెం కాన్షియస్ గా ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ దీక్ష తీసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ అనేది పెరిగిపోయిందనమాట. ఎంతలా కమిట్మెంట్ పెరిగిందంటే అందరికీ ఒకప్పుడు వాళ్ళు 16 రౌండ్లు చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు ఎంపవర్ అయ్యారనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి గురు పరంపర ద్వారా శక్తి అనేది వస్తుంది. మనలో ఉన్న అంతకుముందు చేసిన మనలో ఉన్న పాపాలు అనర్థాలన్నీ గురువుకు వెళ్తాయి, గురువు నుంచి శక్తి మనకు వస్తుంది. అప్పుడు ఏదైనా భక్తి జీవితంలో మనం చేసేది ఏదైనా చాలా సులభం అవుతుందనమాట. అందుకని వాళ్ళందరూ కూడా భక్తిలో మంచిగా పురోగతి చెందుతున్నారు, మంచిగా సాధన చేస్తూ ఉన్నారు, వాళ్ళ గురువుకి ఏం సేవ చేయాలో అది చేస్తూ ఉన్నారు. అలా ఎంతో బాగా ముందుకు జరుగుతూ ఉందనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అనుకుంటారు, ఇంతకు ముందు నేను బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ నేను నడిపించాను, అది తర్వాత కొన్ని కారణాల వలన అది అప్పుడు మానేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటారు. అనుకుని అక్కడ ఉన్న ఒక దగ్గరలో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంకా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని మళ్ళీ రిలీజ్ చేయాలనుకుంటారనమాట. అయితే ఇంతకు ముందు ఏం చేసేవారు, మన ప్రభుపాదుల వారు మొత్తము ఆయనే ఒంటరిగా ఆయనే
కంటెంట్ తయారు చేసేవారు, ఆయనే రాసేవారు, ఆయనే ప్రూఫ్ రీడింగ్ చేయించేవారు, ఆయనే డొనేషన్ కలెక్ట్ చేసేవారు, ప్రింటింగ్ చేయించి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పంచేవారు, ఆ వచ్చిన డబ్బులతోని మళ్ళీ ఇంకొకటి మ్యాగజైన్ ప్రింట్ చేసేవారు. అప్పుడు అన్ని ఆయన ఒక్కరే, కానీ ఇప్పుడు ఆయనకి శిష్యులు సహాయం చేయడానికి ఉన్నారు. ఆయన కొన్ని కాలమ్స్ రాస్తారు, మిగిలిన చెప్పారనమాట శిష్యులకి, మీరు ఎలా భక్తి జీవితంలోకి వచ్చారు, మీ అనుభవాలు ఏంటి, మీరు ఏం నేర్చుకున్నారు, ఎలా పురోగతిస్తున్నారు, మీ అనుభవాలని కూడా మీరు మ్యాగజైన్ లో రాయండి అని. వాళ్ళందరూ కూడా మ్యాగజైన్ లో వాళ్ళ కాలమ్స్ రాస్తున్నారు. వాళ్ళందరూ యంగ్స్టర్స్, వాళ్ళకి ఎంతో క్రియేటివిటీ ఉంది, ఎంతో నాలెడ్జ్ ఉంది. క్రియేటివిటీ జోడించి అందమైన పిక్చర్స్ తోని బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ ని అంతో అందంగా తయారు చేశారనమాట. అలా మొట్టమొదటిసారి 100 కాపీల్ని తయారు చేశారు. ఆ 100 కాపీల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళారు హయగ్రీవ ప్రభు మరియు బ్రహ్మానంద ప్రభు. ఆ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఇంకా మొదటిసారి ఎప్పుడైతే సైకిల్ మీద డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు 100 కాపీలు ఒకేసారి ఉదయం వెళ్తే సాయంత్రం వరకే 100 కాపీలు డిస్ట్రిబ్యూట్ అయ్యారనమాట. ఎంతో బాగా వాళ్ళు మ్యాగజైన్ ని, బ్యాక్ టు గాడ్ నెట్ మ్యాగజైన్ ని ఎంతో అందంగా తయారు చేశారు. అయితే అది చూసి ప్రభుపాదుల వారు ఎంతో సంతోషించారనమాట. ఎంతో సంతోషించి హయగ్రీవ ప్రభుకి శ్రీమద్ భాగవతాన్ని గిఫ్ట్ గా ఇచ్చారనమాట. ఆయన కూడా చాలా సంతోషించారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారిని ఆయన యొక్క ప్రచారం చూస్తూ ఉంటే అసలు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని అందరూ అర్థమవుతుందనమాట. ఒక అతను వస్తారు, వచ్చి శ్రీల ప్రభుపాలతో మాట్లాడుతూ ఉన్నారనమాట. అంతకు ముందే జరిగింది. ఆయన అడిగారు, నేను ఇప్పుడే ఒక బుక్ చదివేసి వచ్చాను, అది ఏమిటి అంటే మహాత్మా గాంధీజీ రచించిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని. దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారు, ట్రూత్ అంటే ఏమిటి, పరమసత్యము. పరమసత్యంతోని ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి అంటే పరమసత్యంతోని ఎవరైనా ప్రయోగం చేస్తారా అన్నారనమాట. అసలు వెంటనే ఇంకా ఆయనకి స్పీచ్ లెస్. అవునా, ప్రభుపాదుల వారి నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక విషయం చెప్తే డీప్ గా డిస్కషన్ లోకి వెళ్ళిన తర్వాత కౌంటర్ చేయడం కాదు, నువ్వు ఏం చెప్పారో అసలు మనము ఒక మూల సిద్ధాంతం ఉంటుంది కదండి, ఆ మూల సిద్ధాంతం మీదనే క్వశ్చన్ వేస్తారనమాట. ఆ క్వశ్చన్ కి ఇంక ఎవరికి ఆన్సర్ ఉండదు. ఒక జైన గురువు ఉన్నారు, ఆయన జైన గురువు దగ్గర ఉన్న ఒక శిష్యుడు, ఆయన జైన గురువు కాదండి బౌద్ధ గురువు. ఆ శిష్యుడు ఏంటి అంటే వాళ్ళ చాంటింగ్ నేమ్ ఏంటంటే నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. అంటే ఏమిటి, ఏమీ లేదు అక్కడే అంతా ఉంది, అంతా ఉంది అక్కడ ఏమీ లేదు, అది వాళ్ళ చాంటింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటాం, వాళ్ళు అది జపం చేస్తూ ఉంటారనమాట. అలా జపం చేస్తూ ఉంటే ఆయనకు అనిపించింది, ఏమిటి ఈ జపం, ఎన్ని రోజులు ఈ జపం చెయ్యను నేను, విసుగొస్తుంది నాకు, ఇందులో ఏ రసమే లేదు. ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన జపంలో ఎంతో రసంగా రసవత్తరంగా ఉంటుందంట, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తాను అని ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి కలిశారనమాట. ఆయన వెళ్ళగానే ఆయన చూశారు అక్కడ మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ కింద ఆయన చైతన్య మహాప్రభు ఎంతో ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఆయన కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. అదేమిటి, వీళ్ళు చేసే జపంలో ఇంత రసం ఉంటుందా, ఇంత ఆనందం ఉంటుందా, మరి మా జపంలో నాకు ఏ రసమూ కనిపించలేదే అనుకొని డైరెక్ట్ గా ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, నేను ఒక బుద్ధ ఫాలోవర్ని, నేను ఈ విధంగా జపం చేస్తూ ఉన్నాను, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. అయితే ఆయన ఒకటే మాట అన్నారు, ఏమీ లేదా, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. అంటే ఏమీ లేదు, అసలు నువ్వు ఏమీ లేకపోతే నువ్వు ఎలా ఆనందిస్తావు, ఏదో ఒకటి ఉంటేనే కదా మనం ఆనందించేది. మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, నేను ఏదో ఒకటి అయితే నేను ఏదైనా ఆనందించగలను, అసలు నేనే ఏమీ లేను శూన్యం అయితే అక్కడ ఏం ఆనందం ఉంటుంది, నువ్వు అసలు ఎలా ఆనందంగా ఉంటావు అడిగితే ఆయనకు అర్థమైపోయింది. అంటే ఏమిటండి మెయిన్ వాళ్ళ స్లోగన్ ఏమిటి బౌద్ధులది, దాని మీదనే క్వశ్చన్ వేస్తే కౌంటర్ వేస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఆన్సర్ చెప్పడానికి ఆయనకి ఏం మిగలేదనమాట. వెంటనే ఆయన తన బౌద్ధ మతాన్ని వదిలేసి కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వచ్చి శ్రీల ప్రభుపాదుల వారిని గురువుగా స్వీకరించి ఆయన
ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీమద్ భాగవతాన్ని చదువుతూ ఉన్నారనమాట. ఆయన శ్రద్ధ చూసి ఆయనకి భాగవతాన్ని బుక్కుని గిఫ్ట్ గా చేస్తారు. ఆ విధంగా ప్రభుపాదుల వారి దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ సిద్ధాంతం ఏమిటి, వాళ్ళ లక్ష్యం ఏమిటి అని చెప్పగానే ప్రభుపాదుల వారు మెయిన్ వాళ్ళ లక్ష్యం ఏమిటి దాని మీదనే కౌంటర్ చేస్తున్నారు. ఎవరికి ఆన్సర్ లేదు. వెంటనే వాళ్ళు అది వదిలేసి ప్రభుపాదుల వారి కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వస్తున్నారు అనమాట. అలా ప్రభుపాదుల వారు ఎంతో మంచిగా ఇప్పుడు ప్రీచింగ్ చేస్తూ ఉన్నారు. ఎంతో మంది భక్తులు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఎలెన్ కాల్విన్. ఆయన ఆయన దగ్గర ఆయన ఒక ఆయన మంచిగా పాటలు పాడతారనమాట. అంటే ఆయన ఒక సంగీత విద్వాంసుడు. అయితే ఆయన ప్రభుపాదుల వారి కీర్తన విని ఆశ్చర్యపోతాడనమాట. ఏమిటి ఈ కీర్తన, ఇంత బాగుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎందులో అయినా ఒక విషయంలో నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది ఎదుటి వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ ఏమిటి, వాళ్ళకున్న జ్ఞానం ఏమిటండి. ఇప్పుడు ఒక సంగీత విద్వాంసుడికి ఇంకో సంగీత విద్వాంసుడి గురించి తెలుస్తుంది, ఒక డాక్టర్కి ఇంకో డాక్టర్ గురించి తెలుస్తుంది, ఒక ఇంజనీర్కి ఇంకో ఇంజనీరింగ్ గురించి తెలుస్తుంది కదండి. అంటే ఈయన ఎంతో గొప్ప సంగీత విద్వాంసుడు కాబట్టి ప్రభుపాదుల వారి పాట వినగానే అర్థమైపోయింది దానికి. ఎంత గొప్ప గొంతు మీది, అసలు నేను ఇటువంటి గొంతుని ఇంతవరకు వినలేదు. మీరెందుకు మీరు చేసే ఈ ఈ కీర్తనని ఎందుకు రికార్డ్ చెయ్యకూడదు అని అడుగుతారనమాట. ప్రభుపాదుల వారు వై నాట్, వెంటనే ఈ రోజే చేసేద్దాం. సరే రండి, మా స్టూడియోకు రండి, నేను మీ కీర్తనని రికార్డ్ చేస్తాను అని ప్రభుపాదుల వారు వెళ్ళారు. వెళ్ళగానే ఆ రికార్డింగ్ థియేటర్లో ఒక మృదంగా కనిపిస్తుంది. ఆ మృదంగా పట్టుకొని ప్రభుపాదుల వారు ప్లే చేస్తూ ఆ కీర్తన చేస్తూ ఉన్నారనమాట. ఆ కీర్తన ఎంతగా ఆకర్షించిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ముగ్ధులైపోతారనమాట. ఆ కీర్తన చేస్తూ ఉంటే పక్కన ఉన్న శిష్యులందరూ కూడా కర్తాలు ప్లే చేస్తూ ఆ కీర్తన చేస్తూ ఉన్నారు. ఆ కీర్తనని ఎలెన్ కాల్విన్ రికార్డ్ చేస్తారు. అది విన్న తర్వాత అందరూ అసలు స్పీచ్లెస్ అయిపోతారనమాట, అంత బాగా వస్తుంది రికార్డింగ్. ఒకసారి మనకి తమిళనాడులో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నారు, ఆయన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయన ఒకసారి ప్రభుపాదుల వారి రికార్డింగ్ వింటారనమాట. వాళ్ళ శిష్యులు పుస్తకాలని పంచుతూ ఉంటే అక్కడ రికార్డ్ దొరుకుతుంది. ఆయన రికార్డ్ వాళ్ళు ప్లే చేస్తే అది విని ఆయన అంటారు, ఎవరు ఇది పాడింది అంటే మా గురువు గారు పాడారండి. ఎవరు మీ గురువు గారో నాకు తెలియదు, కానీ ఈయన గొంతు సామాన్యమైంది కాదు. ఈ గొంతు ఈ లోకానికి సంబంధించింది కాదు, ఇది ఆధ్యాత్మికమైన గొంతు. ఈ గొంతు అనేది సామాన్యమైంది కాదు అని చెప్తారనమాట. ఎందుకంటే ఆయనకి ఎంతో గొప్ప సంగీత విద్వాంసుడు కాబట్టి ఆయనకి ప్రభుపాదుల వారి యొక్క విలువ తెలుసు, మనకి తెలియదు కాబట్టి మనకు ఆ విలువ తెలియదు. అలా ఆయన ఎంతో అందంగా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆయన అంటారనమాట, మీరు ఇంత బాగా రికార్డ్ చేశారు కదా, మరి ఈ ఇప్పుడు మీరు ఏం రికార్డ్ చేశారో ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ కూడా చెప్పండి, చెప్తే ఖచ్చితంగా అందరూ విని తెలుసుకుంటారు అంటే. వెంటనే అప్పటికప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తన మనసు పొరల్లో ఉన్న కృష్ణ భక్తి మొత్తం బయటికి వస్తుందన్నమాట. ఎంతో అందంగా హరే కృష్ణ మహామంత్రానికి మీనింగ్ చెప్తారు. అది విన్న వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోతారనమాట. ఆ ఆనందంలో రికార్డ్ అయిపోగానే మొదటిసారి ఇది ఎంతో మందికి రీచ్ అవ్వబోతుందని ఆనందంతో శ్రీల ప్రభుపాదుల వారు అర్ధరాత్రి సమయంలో కీర్తన చేస్తూ నృత్యం చేస్తారు. భక్తులందరూ కూడా ఆయనతో కలిసి నృత్యం చేస్తారు, కీర్తన చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటారు. పడుకుంటే మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారు లేవడం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఆయన చాలా అలసిపోయారు. మొదటిసారి వాళ్ళు అనుకుంటారనమాట వాళ్ళ శిష్యులు, అదేమిటి ప్రభుపాదుల వారు కూడా ఆలస్యంగా లేస్తారా, ఆయన కూడా ఆరోగ్యం బాగుండకుండా ఉంటుందా అని మొదటిసారి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఆ తర్వాత ఆయన ఇంకా కొంచెం డల్ గా ఉంటారు. అప్పుడు ఆయనకి తెలుస్తుంది, ఇంకొక 5 మినిట్స్ లో ముగిస్తాను మాతాజీ, రీక్యాప్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు అవుతుంది, నెక్స్ట్ టైం నేను ఇంతసేపు తీసుకొని కొంచెం త్వరగా ముగిస్తాను, 5 మినిట్స్ లో ముగించేస్తాను. అయితే ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ వాళ్ళిద్దరికి శ్రీల ప్రభుపాదుల వారు వివాహం చేశారు కదా, వాళ్ళిద్దరు వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ప్రీచ్ చేస్తున్నారు. అక్కడ ప్రీచింగ్ చేస్తుంటే వాళ్ళు అడుగుతారనమాట ప్రభుపాదుల వారిని, ప్రభుపాద్ మీరు ఇక్కడికి రండి, ఇక్కడ ప్రీచింగ్ చేయండి, ఇక్కడ మేము ఒక సెంటర్ రన్ చేస్తున్నాం.
ఆయన ఎంతో సంతోషంగా, సరే నేను తప్పకుండా వస్తాను మీ దగ్గరికి అని ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి క్లాస్ ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చే మధ్యలో ఆయన కాసేపు ఒక 30 సెకండ్స్ ఆగిపోతారనమాట. ఆగిపోయి తర్వాత మళ్ళీ మాట్లాడతారు. అంటే ఆయన హెల్త్ చాలా ఇబ్బంది పెడుతుంది. అలా శ్రీల ప్రభుపాదుల వారు హెల్త్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయన ఒకటే మాట చెప్తారు, నా ఆరోగ్యం ఎంత ఖరాబైనా మీరు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉంచండి, నాకు మసాజ్ చేయండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, కానీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొద్దు. అంటే ప్రభుపాదుల వారి ఆరోగ్యం చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. అందుకని ఒక డాక్టర్ని తీసుకొని వస్తారు. ఆయన టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఈయనకేమన్నా విస్కీ తాగే అలవాటు ఉందా అని అడుగుతారు అనమాట. విస్కీ కాదు, ఆయన కాఫీ టీ కూడా తాగరు. అవునా, సరే అయితే ఈయనకి కొంత ఆరోగ్యం అయితే బాగాలేదు, ఈయన హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్తారనమాట. ఇంకో డాక్టర్ని తీసుకొని వస్తారు. అప్పుడు ఆయన చెప్తారు, ఈయనకి వన్ సైడ్ కుడి వైపు అంతా ప్యారలైజ్ అయినట్టు ఉంది, మేబీ కొంచెం హార్ట్ అటాక్ కూడా వచ్చిందేమో, మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేయండి అని. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేస్తే శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వంతులుగా అనమాట, శిష్యులందరూ కలిసి వంతులు వేసుకొని 2 గంటలు ఒక శిష్యుడు అక్కడ ప్రభుపాదుల వారిని చూసుకోవడానికి ఒక శిష్యుడు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని జపం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నిమిషం ఆగకుండా వాళ్ళందరూ కూడా కలిసి కీర్తన చేస్తున్నారు వాళ్ళ గురువు గారికి ఆరోగ్యం బాగుండాలని. ఆయన చూస్తూ ఉండే విధంగా ఆయన గురుదేవుల ఫోటో, రాధాకృష్ణుల ఫోటో, నరసింహస్వామి ఫోటో అక్కడ పెడతారు అనమాట. ఆయన గురువు ఒకటే చెప్తారు, మీరందరూ నరసింహస్వామిని కోరుకోండి, నా గురుదేవులు ఇచ్చిన నేను ఈ ఉద్యమాన్ని, నేను ఈ ప్రచారాన్ని ఇంకా పూర్తి కాలేదు, నాది ఇప్పుడే ప్రారంభమైంది, అందుకని నాకు కొంత ఇంకా సమయం కావాలి, నాకు కొంత ఆయుష్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని మీరు నరసింహస్వామిని ప్రార్థించండి అంటే, వాళ్ళందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలు అంటే, 2 గంటలకు ఒకళ్ళు రావడము, ఆయనకి ఏదో ఒక ప్రసాదం తీసుకురావడము, అందరూ కలిసి కూర్చొని జపం చేయడము, కీర్తన చేయడము. కూర్చొని గోడ కానుకొని కూర్చుంటే ఎక్కడ నిద్ర వస్తుందో అని హాల్లో మధ్యలో కూర్చొని ఆగకుండా జపం చేస్తూ ఉన్నారనమాట అందరు. అప్పుడు అక్కడ ప్రభుపాల వారి పరిస్థితి ఎలా ఉంది, ఏదో ఒక నర్సు రావడము, ఒక సుత్తి తీసుకొని రావడము, ప్రభుపాల వారి బాడీ పార్ట్స్ మీద కొట్టడము, బాడీ బాడీలోంచి మొత్తం బ్లడ్ తీయడము, టెస్ట్ చేయడము. ఇప్పుడు అలోపతి ఎలా ఉంటుందండి, అన్ని టెస్ట్లు చేస్తారు, తర్వాత ప్రాబ్లం తెలుసుకొని ఒకదానికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే వెన్నుపూసలోంచి ఇంత పెద్ద ఇంజెక్షన్ తోని బ్లడ్ కలెక్ట్ చేసి అక్కడ టెస్ట్ చేయాలనుకున్నారనమాట. అయితే అది ఎంతో పెయిన్ఫుల్ గా ఉంది, ప్రభుపాల వారు అదంతా భరిస్తూ ఉన్నారు. అయితే ఆయన అడుగుతారు, ప్రభుపాల మీరు ఎలా తట్టుకుంటున్నారు, ఇది ఎంతో నొప్పిగా ఉంది కదా అంటే, ఆయన అంటారు, భక్తులు అనేవాళ్ళు ఓపిక పట్టాలి, సహనాన్ని వహించాలి, భక్తులకి ఓపిక సహనం లేకపోతే మనం ఎలా ప్రచారం చేయగలము అని చెప్తారనమాట. ప్రతి ఒక్కటి ప్రభుపాదుల వారి జీవితం నుంచి మనం నేర్చుకోలేనిది అనేది ఉండదండి. ఆయన జీవితంలోని ప్రతి క్షణం కూడా మనందరికీ ఒక లెసన్ లాంటిది. భక్తులకి ఎంత ఓపిక ఉండాలో ఆయన అందరికీ ఆచరించి చూపిస్తున్నారనమాట. అలా ఆయనకి టెస్టులు చేసి చెప్పారు, మీకు ఒక చిన్న సర్జరీ చేయాలండి అంటే ప్రభుపాల వారు వెంటనే అన్నారనమాట, నాకు ఏ సర్జరీ వద్దు అని ఆయన చెప్పినా వినట్లేదు. అప్పుడు వస్తారు బ్రహ్మానంద ప్రభు. బ్రహ్మానంద ప్రభు ఎలా అంటారంటే, చాలా హైట్ అండ్ వెయిట్ అనమాట. ఆయన వచ్చి ప్రభుపాల వారి ముందు నిలబడతారు, బ్రహ్మానంద నన్ను ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు, నేను ఇక్కడ ఉండను. సరే, ఇంకా వాళ్ళ గురువు గారు ఆదేశించారు కదా, ఇంకా వేరే మాట వేరే ఆలోచన లేదనమాట. వెంటనే ప్రభుపాల వారిని ఎత్తుకున్నారు, స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు, తీసుకొని వెళ్తూనే ఉన్నారు. అందరూ డాక్టర్లు నర్సులు ఆపుతూనే ఉన్నారనమాట, ఆయన ఎవ్వరి మాట వినట్లేదు. అందరినీ ఎటు వెళ్లాలో కూడా తెలియదు, ఎటో తీరుగా వెళ్ళారు హాస్పిటల్లో, టాక్సీ పిలిచారు, టాక్సీలో కూర్చోబెట్టుకున్నారు, ప్రభుపాల వారిని తీసుకుని వెళ్ళారు. మొదటిసారి వెళ్ళారు మరి ముకుంద ప్రభు మరియు జానకి మాతాజీ వాళ్ళ ఇంటికి. ఆయన స్వయంగా దగ్గర ఉండి వాళ్ళకి వివాహం చేశారు. ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళ గురువు గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అసలు ప్రభుపాదుల వారిని చూసి మొదటిసారి ఇన్ని రోజులకి మళ్ళీ ఆయన హాస్పిటల్ నుంచి వచ్చారు. అందరూ భక్తులందరూ కూడా ప్రభుపాదుల వారిని చూసి ఎంతో రోదిస్తారనమాట. ఆయనని ఇంకా ఎంత బాగా చూసుకుంటారంటే అందరూ కూడా, ముఖ్యంగా కీర్తనానంద ప్రభు, ఆయన అసలు ప్రభుపాదుల వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు.
ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటండి, ఆయనకి వచ్చింది లిటిల్ గా ప్యారలైజ్ అంటే పక్షవాతం. దానికి ఏం చేయాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి. అందుకని మొత్తం బాడీ అంతా ఆయిల్ తోని మసాజ్ చేస్తూ చేస్తూ ఉంటారు. ఆయన ఎంత అలసిపోయినా మసాజ్ ఆపరు అనమాట. మసాజ్ చేస్తూ ఉంటారు, ఆయన్ని ఎండలో వాకింగ్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అలా అలా ఎంతో కేర్ఫుల్ గా చూసుకొని ప్రభుపాదుల వారి ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. కుదుట పడిన తర్వాత మొదటిసారి ఆయన అడుగుతారు నాకు ప్రసాదం కావాలి అని. అప్పుడు కీర్తనానంద ప్రభు మంచిగా మంచిగా అన్నము పప్పు దాల్ మరియు అది రోటీ సబ్జీ అన్ని తయారు చేసి కృష్ణాకి భోగా సమర్పించి స్త్రీల ప్రభుపాదుల వారికి పెడతారనమాట. అందరు కూడా ఎంతో సంతోషిస్తారు, ప్రభుపాదుల వారు మంచిగా ప్రసాదం తీసుకున్నారు అని. అందరికీ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే అసలు గురువు యొక్క గొప్పతనం అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. గురువు యొక్క గొప్పతనం తెలిసి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మా గురువుకి ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడ్డాం, ఈ పరిస్థితి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది వాళ్ళందరూ కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమిటి అనేది మనం వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం పూర్తిగా న్యూ క్లాస్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు పావుగంట మాత్రం ఓల్డ్ క్లాస్ గురించి చర్చించుకుంటాం. వచ్చే వారం తెలుసుకుందాము అసలు శ్రీల ప్రభుపాదుల వారి అనారోగ్యానికి కారణం ఏమిటి, దాని నుంచి శిష్యులు ఏం నేర్చుకోవాలి, వీళ్ళందరూ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకున్నారు అనేది వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ 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 మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ఆయన గురుదేవులు స్థాపించింది గౌడ్య మఠం మాతాజీ. అయితే ఆ గౌడ్య మఠంలో ఉన్న స్త్రీల ప్రభుపాదుల వారి గురు సోదరులు ఎవరు కూడా ప్రభుపాదుల వారికి సహాయం చెయ్యలేదు. అందరం కలిసి ప్రచారం చేయాలంటే ఎవరు సహాయం చేయలేదు అనమాట. అందుకని స్త్రీల ప్రభుపాదులు వారు తన గురువు గారు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని కొత్త సంస్థని స్టార్ట్ చేశారు.